తిరుమలలో టీటీడీ విజిలెన్స్ అధికారుల వైఫల్యం మరోసారి బయటపడింది। వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో భక్తుల తనిఖీలో నిఘా సిబ్బంది నిర్లక్ష్యం బయటపడుతుంది। నిన్న రాత్రి శ్రీవారి ఆలయంలోకి ఓ భక్తుడు మొబైల్ ఫోన్ తో ప్రవేశించాడు। శ్రీవారి దర్శనంకు వెళ్తున్న సమయంలో ఆలయంను సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు। ఆనంద నిలయాన్ని అతి సమీపం నుంచి మొబైల్ ఫోన్ లో భక్తుడు చిత్రీకరించాడు। శ్రీవారి ఆలయంలోని పలు ఉప ఆలయాలను సెల్ ఫోన్ లో చిత్రీకరించి శ్రీవారి దర్శనం తిరిగి వెళ్ళాడు। తిరుమలలో టీటీడీ విజిలెన్స్ అధికారుల వైఫల్యం మరోసారి బయటపడింది। వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో భక్తుల తనిఖీలో నిఘా సిబ్బంది నిర్లక్ష్యం బయటపడుతుంది। నిన్న రాత్రి శ్రీవారి ఆలయంలోకి ఓ భక్తుడు మొబైల్ ఫోన్ తో ప్రవేశించాడు। శ్రీవారి దర్శనంకు వెళ్తున్న సమయంలో ఆలయంను సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు। ఆనంద నిలయాన్ని అతి సమీపం నుంచి మొబైల్ ఫోన్ లో భక్తుడు చిత్రీకరించాడు। శ్రీవారి ఆలయంలోని పలు ఉప ఆలయాలను సెల్ ఫోన్ లో చిత్రీకరించి శ్రీవారి దర్శనం తిరిగి వెళ్లాడు। తిరుమలలో టీటీడీ విజిలెన్స్ అధికారుల వైఫల్యం మరోసారి బయటపడింది। వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో భక్తుల తనిఖీలో నిఘా సిబ్బంది నిర్లక్ష్యం బయటపడుతుంది। నిన్న రాత్రి శ్రీవారి ఆలయంలోకి ఓ భక్తుడు మొబైల్ ఫోన్ తో ప్రవేశించాడు। శ్రీవారి దర్శనంకు వెళ్తున్న సమయంలో ఆలయంను సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు। ఆనంద నిలయాన్ని అతి సమీపం నుంచి మొబైల్ ఫోన్ లో భక్తుడు చిత్రీకరించాడు। శ్రీవారి ఆలయంలోని పలు ఉప ఆలయాలను సెల్ ఫోన్ లో చిత్రీకరించి శ్రీవారి దర్శనం తిరిగి వెళ్లాడు। ఇదే అంశంపైన పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు। కిరణ్, తిరుమల వైఫల్యాలు రోజుకొకటి బయటపడుతున్నాయి। గతంలో కూడా మనం చూసుకుంటే తిరుమల ఆలయంలో సమీపంలో 4 మాడ వీధుల్లో డ్రోన్ కెమెరాలు ఎగరేస్తూ కూడా చిత్రీకరించిన విషయం మనకు తెలిసింది। మరి దాని తర్వాత కూడా 4 మాడ వీధుల్లోకి ఒక వాహనం వెళ్తూ కచ్చర్లాడిన విషయం కూడా మనకు తెలిసింది। అయితే వరుసగా ఈ విజిలెన్స్ అధికారుల వైఫల్యం వెంటాడుతూనే ఉందని చెప్పుకోవచ్చు। తాజాగా రాత్రి ఆదివారం కావడం, మరోపక్క వర్షం పడుతుండడంతో ఒక భక్తుడు, అంటే కరీంనగర్కి చెందిన శ్రీనివాస్ అనే భక్తుడు, ఆలయంలోకి సెల్ ఫోన్ తీసుకెళ్లి, అంటే ఆనందని అతి సమీపం నుంచి కూడా చిత్రీకరిస్తున్న దృశ్యాలు అయితే మనము ఆ తెరపైన, మన ఐనిస్టర్ తెర మీద చూస్తున్నాము। ఎందుకంటే ఎవరు కూడా, అంటే తిరుమలకి ఎప్పుడు కూడా 4 గంటల భద్రత ఉంటుంది। మరోపక్క భక్తులు ఎవరైనా తిరుమల ఆలయంలోకి వెళ్లాల్సి ఉంటే వాళ్ళకి క్షుణ్ణంగా, అంటే ప్రతి ఒక్కరూ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి మరి భక్తులను లోపలికి అనుమతించే పరిస్థితి ఉంటుంది। ఈ నేపథ్యంలోనే వైకుంఠ సింగ ప్లస్ 1లో అదేవిధంగా అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్కానింగ్ దగ్గర కూడా పూర్తిగా ప్రతి ఒక్క భక్తుల్ని స్కానింగ్ చేసే పరిస్థితి ఉంది। అయితే మనం ఇవన్నింటినీ కూడా అతను తప్పించుకుని లోపలికి, అంటే శ్రీవారి ఆలయానికి దర్శించుకున్నాడనే విషయం మనకి బాగా అర్థమవుతుంది। ఎందుకంటే తిరుమలకి, అంటే లోపల ఉన్న ఆనంద నిలయం ఏదైతే మనం చూసిన దృశ్యాలు అయితే ఒకసారి చూడొచ్చు। ఆనంద నిలయానికి అతి సమీపంలో ఆ సెల్ ఫోన్ నుంచి చిత్రీకరించినట్లుగా మనకు తెలుస్తుంది। అందులో రాత్రి వర్షం పడుతుంది, ఆ విజువల్ కూడా మనం ఖచ్చితంగా చూడొచ్చు। అయితే ఇది పూర్తిగా తిరుమలలోని విజిలెన్స్ అధికారుల వైఫల్యం అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు। అంటే వరుసగా ఈ విజిలెన్స్ అధికారులు వైఫల్యాలను కొట్టుమిట్టాలని చెప్పుకోవచ్చు। అంటే ఈ వరుస వైఫల్యాలు, అంటే టీటీడీలో నిఘా ఉన్నప్పటికీ, అదేవిధంగా 4 గంటల భద్రత అంటూ కూడా టీటీడీ అధికారులు చెప్తుంటారు। ఇదైతే ఈ ఇప్పటికే టీటీడీకి, అంటే తిరుమలకి ఉగ్రమాదల ముప్పు ఉందని చెప్పేసి కూడా మనకు గతంలో ఎస్పీకి ఒక మెయిల్ వచ్చిన విషయం కూడా తెలిసిందే। ఇటువంటి తరుణంలో కూడా టీటీడీ అధికారులు ఇంత నిర్లక్ష్య వైఖరి ఇట్లు అని చెప్పేసి కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తా ఉండదు సర్వేని। రైట్, థ్యాంక్ యూ కిరణ్।